అనేక విటమిన్లు ఖనిజ లవణాలతో పాటు కాల్షియం పొటాషియం సి విటమిన్ వంటివి పాలకూరలో అధిక మోతాదులో ఉంటాయి పాలకూర పప్పును చాలా ఇష్టంగా మనం తింటుంటాం పాలకూరలో ఆక్సలేట్ అనే సేంద్రియ కారకం అధికంగా ఉంటుంది ఇది ఇనుము లవణాల్లోనూ కాల్షియం లవణాలలోనూ కలిసి ఐరన్ ఆక్సలేట్ కాల్షియం ఆక్సలేట్లను ఏర్పాటు చేసే ప్రభావం ఉంది అలాగే టమాటాలో కూడా ఎన్నో విలువైన ఖనిజ లవణాలు విటమిన్లతో పాటు ఆక్సలేట్లు ఉంటాయి ఇందులో కూడా పొటాషియం పరిమాణం బాగానే ఉంటుంది అందువల్ల టమాటా కూడా ఆరోగ్యరీత్యా అద్భుతమైన కూరగాయ పాలకూర టమాటాలతో అధిక మోతాదులో ఉండే ఆక్సలేట్లు మన రక్తంలో ఉన్న కాల్షియం ఇనుము లవణాలను ఆయా ఆక్సలేట్గా మార్చే పరిస్థితి ఉంది కిడ్నీలో రాళ్లు ఏర్పడడం వింటున్నాం ఆ రాళ్లలో ఉండేవి ప్రధానంగా కాల్షియం సిట్రేట్లు కాల్షియం ఫాస్ఫేట్లు కాల్షియం ఆక్సలేట్లు రక్తంలోను మూత్రంలోను సరైన మోతాదులో నీటి శాతం లేనట్లయితే రసాయనికంగా ఆక్సలేట్ల పరిమాణం ఫాస్ఫేట్ల పరిమాణం మోతాదును మించి ఉంటే అవాంఛనీయంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది మోతాదును మించితే ప్రమాదం పరిమిత స్థాయిలో పాలకూర టమాటాలను కలిపి తిన్నంత మాత్రాన కిడ్నీలో రాళ్లు ఏర్పడవు అయితే రోజు నీళ్లు ఎక్కువగా తాగితే ఈ ప్రమాదం ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి